సహజ మార్గ విధానంలో ప్రాణాహుతి ప్రసారం అతి విశిష్ట లక్షణమని చెప్పవచ్చు. ఈ సంస్థ ఆది గురువులు ఫతేగర్కు చెందిన సమర్థ గురు శ్రీ రామచంద్ర తన అస్తిత్వ కేంద్రం నుండి మరొక వ్యక్తి అస్తిత్వ కేంద్రంలోనికి యోగశక్తిని లేదా ప్రాణశక్తిని ప్రసారం చేసే ప్రక్రియను పునరుద్ధరించారు. దానిని వారు తమ శిష్యులైన మా గురువర్యులు బాబూజీకి అందివ్వగా వారు దానిని పరిపూర్ణం చేశారు. ఈ సాధనా విధానాన్ని ఏ కొద్ది కాలమైనా సాధన చేసే శ్రమను తీసుకునేవారెవరైనా ప్రాణాహుతి ప్రసారాన్ని అనుభూతి చెందగలరు. వాస్తవానికి సహజ మార్గాన్ని ఇతర యోగ మార్గాలకు, మానవ పరిణామ సంబంధమైన ఇతర విధానాలకు భిన్నమైనదిగా ఉంచేది ఈ ప్రాణాహుతి ప్రక్రియే. అభ్యాసి హృదయంలోనికి ఇది ప్రసారం కాగానే అతడు తనకన్నా ఉన్నతమైన శక్తితో నింపబడతాడు. తత్ఫలితంగా అతని పరిణామం లేదా ప్రగతి త్వరితం కావటమే కాక ఆ వ్యక్తికి స్వశక్తితో ప్రమేయం లేకుండా తన శక్తికి మించిన ప్రగతి కలుగుతుంది. అందువల్ల అతడు పొందవలసిన స్థితిపై వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితి ఏ ప్రభావము చూపదు. ఈ శక్తి ప్రసారం వల్ల ప్రస్తుతం మానవుల్లో ఉన్న సమస్త తారతమ్యాలు తుడిచివేయబడతాయి.